కథామంజూషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ వంశీ గాలికొండపురం రైల్వే గేటు నవల నుంచి పదకొండో భాగాన్ని నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ముందుగా జరిగిన కథ కరకవలస వాటర్ ఫాల్స్ వద్దకి కామినీ హత్య గురించి వెళ్ళిన మురళీకృష్ణను ఎవరో బలంగా దెబ్బ కొట్టగా కింద పడిపోయి సుమారు గంట సేపు స్పృహ కోల్పోయిన మురళీకృష్ణ లేచి చూస్తే కామినీ శవం కనపడక తిరిగి ఊళ్ళోకి వచ్చిన తర్వాత వేలిముద్రల రిపోర్టు వస్తుంది దానిలో ఒక స్త్రీ వేలిముద్రలు కూడా ఉండటం చూసి జగన్నాథంతో ఇంటింటికి తిరిగి మ్యాచ్ అవుతాయో లేదోనని చూస్తే ఎవ్వరివి మ్యాచ్ కావు మాలి యొక్క మీనాక్షమ వేలిముద్రలు చూడటంలో అయిన గొడవతో సుగుణను అరుంధతమ్మను కూడా పిలిచి అరుంధతమ్మ వేలిముద్రలు చూస్తాడు మురళీకృష్ణ సుగుణ వేలుముద్రలు కూడా చూడబోతే సుగుణ చెయ్యి కాలి బొబ్బలు ఎక్కడంతో ఆ పని విరమించుకుంటాడు కానీ కామిని గూడ్సు ఎక్కి వెళ్ళిందని చెప్పిన మాట అబద్ధాని కొండ కొండమీర గుడిలో ఉన్న మాలి దగ్గరికి వెళ్ళి రెట్టించాడు మాలి తానే ఈ హత్య చేశానని చెప్పడంతో బాధతో నేనే చేశాను మాలి అంకుల్కి ఏమీ తెలియదు అని సుగుణ చెప్పడంతో కంగు తిన మురళీకృష్ణ సుగుణం తీసుకుని స్టేషన్ వైపుకు నడుస్తాడు ఇప్పుడు కథలోకి వెడదాం తనను వైజాగ్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళటానికే రైలు అంతసేపు ఆగిందనిపించింది సుగుణకి ఒక్క మాటైనా మాట్లాడని మురళీకృష్ణ ఎవ్వరికీ వినిపించినంత తక్కువ శృతిలో ఫాలో మీ అంటూ స్టేషన్ బయటికి నడిచాడు విస్తుపోయి వెంట నడిచింది సుగుణ విశాఖ వెళ్లే ప్యాసింజరు మళ్లీ కూత పెట్టుకుంటూ ముందుకు కదిలింది టీటీ వన్ వన్ ట్వంటీ గూడ్సు సిమిలగూడ వదిలినట్టు ఆ స్టేషన్ మాస్టరు కంట్రోల్ టెలిఫోన్లో అరుస్తున్నాడు నైట్ డ్యూటీ మీద బయలుదేరిన శ్రీనివాసరావు ట్రాలీ స్టేషన్లోకి వచ్చి డెడ్ లైన్లో ఆగింది అప్పుడే క్వార్టర్స్ వెనుక దూరంగా ఉన్న శ్మశానంలో ఒంటి కర్రపాడుతో తెచ్చిన బ్రహ్మచారి శవాన్ని కిందకు దించుతున్నారు ఇంటికి తీసుకెళ్తాడేమోనని అనుకున్న సుగుణ ఆలోచన మళ్లీ తప్పయింది మురళీకృష్ణ సరాసరి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళాడు టకటకమంటున్న మురళీకృష్ణ బోట్ల శబ్దం విన్న విజయనగరం జూనియర్ కాలేజీ తాలూకు మాస్టర్సు కొంతమంది స్టూడెంట్స్ యువతలకు వచ్చారు మురళీకృష్ణను చూడగానే మర్యాదగా విష్ చేసి నిలబడ్డారు మురళీకృష్ణ అపాలిజిటివ్గా ఎక్స్క్యూజ్ మీ నేను మర్డర్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించి వచ్చాను వారం రోజుల క్రితం ఆ మర్డర్ జరిగింది ఈ గెస్ట్ హౌస్లోనే నా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఈ బిల్డింగ్ నా స్వాధీనం కావాలి బయది బై మీరు ఎన్ని రోజులు ఉంటారు అన్నాడు ఒక మాస్టర్ ముందుకొచ్చి మేము ఇక్కడ బొటానికల్ క్యాంప్ కోసం వచ్చాము ఇంకో వారం రోజుల వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది అయినా మీకు అవసరం కాబట్టి మేము వెంటనే ఖాళీ చేస్తాం మాలీ గారు క్వార్టర్స్లో ఒకటి ఖాళీగా ఉందని కావాలంటే అక్కడ కూడా ఉండొచ్చని మొదట్లోనే చెప్పారు ఈ వారం రోజులు మేము అక్కడే ఉండి క్యాంప్ పూర్తి చేసుకుని వెళ్తాం అన్నాడు సారీ ఫర్ ది ట్రబుల్ నెవర్ మైండ్ మాస్టర్లు సామాన్లు అన్నీ సర్దుకోమని స్టూడెంట్స్కి పురమాయించారు గెస్ట్ హౌస్ ఖాళీ అయింది ప్రకృతి నిండా చీకటి పరుచుకుంది వరండాలో ఉన్న అందరు వెలిగించి దాన్ని చేత్తో పట్టుకొని గెస్ట్ హౌస్ లోపల పరిశీలనగా చూస్తూ అడుగుపెట్టిన మురళీకృష్ణ కామిని ఏ గదిలో ఉండేది అని అడిగాడు సుగుణని చూపించింది సుగుణ ఆ గదిలోకి అడుగుపెట్టి ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటూ ఇంకో కుర్చీ చూపించి కూర్చో అన్నాడు సుగుణ కూర్చోలేదు నీకే చెబుతుంది కూర్చో గద్దించాడు మురళీకృష్ణ గబుక్కును కూర్చుంది సుగుణ లాంతరు పక్కన టేబుల్ మీద పెట్టి జేబులోంచి రివాల్వర్ తీసి చేతిలో పట్టుకుని ఆడిస్తూ ఇప్పుడు చెప్పు ఆ రోజు ఎన్నింటికి ఇక్కడికి వచ్చావు ఏమేమి జరిగింది వివరంగా చెప్పు అన్నాడు నెమ్మదిగా ఒక్కో సంఘటనే వివరిస్తూ చెప్పింది సుగుణ సాలోచనగా అంతా విన్న మురళీకృష్ణ కామిని స్పృహ తప్పి పడిపోగానే తాడు తెచ్చానన్నావు ఆ సమయంలో తాడు ఎక్కడుంది అని అడిగాడు తెరిచిన తలుపులు గుండా కనిపిస్తున్న హాలు గుమ్మం వంక చూపించింది సుగుణ ఆ తర్వాత ఏం చేశావు తను కూర్చున్న చెక్క కుర్చీ చూపిస్తూ దీన్ని తీసుకెళ్లి హాల్లో వేశాను అంది మురళీకృష్ణ పైకి లేచి ఎలాగో ఆ కుర్చీ తీసుకెళ్ళి అక్కడ వేయి అన్నాడు సంశయిస్తూ నిలబడింది సుగుణ ఓ కానీ సీరియస్గా అన్నాడు ఆ రోజు కుర్చీని తను ఎలా మోసుకెళ్ళింది ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్ళి హాల్లో స్తంభానికి ఆనించి వేసింది లాంతర చేత పట్టుకొని హాల్లోకి వచ్చి తర్వాత అని అడిగాడు స్పృహ తప్పిన కామిని నీ నేల మీద ఈడ్చుకొచ్చి బలమంతా ఉపయోగించి పైకి లేపి ఈ కుర్చీ మీద కూర్చోబెట్టాను తర్వాత తాడుతో కుర్చీ మీదుగా స్తంభానికి ఆమె శరీరాన్ని కట్టివేశాను ఎలా తాడుని తన వంటి మీద అటు ఇటు చుట్టుకుంటూ చూపించబోయింది సుగుణ అలా కాదు కుర్చీలో కామెని నీ ఎలా కూర్చోబెట్టావో అలా నువ్వు కూర్చో తాడుని ఎలా చుట్టావో నాకు చెప్పు నేను చూడతాను సంశయంగా చూసింది మురళీకృష్ణ వంక అగ్నిగోళాల్లో మండుతున్న అతని కళ్ళు వెళ్ళి కుర్చీలో కూర్చొని తల స్తంభం మీద వాల్చి మొదట కాళ్ళు తర్వాత నడుము ఛాతీ మీదుగా ఆనాడు ఎలా చుట్టిందో అలా చెప్పి చేయించింది మురళీకృష్ణ చేత ఇంకా కొద్దిగా తాడు మిగులుంది మురళీకృష్ణ చేతుల్లో దీన్నేం చేశావు అన్నట్టు చూసిన మురళీకృష్ణతో తాళ్ళ మధ్యగా లాగి కింద కాళ్లకు చుట్టి ముడేశాను అంది మురళీకృష్ణ ఆమె చెప్పినట్టే చేశాడు ఎగ్జాక్ట్గా ఇలాగైనా ఆ రోజు నువ్వు కామినీని బంధించింది తర్వాత నేను తలుపు తెరుచుకొని పారిపోయాను మరి కామిని ఎలా చచ్చిపోయింది కట్లు వదిలించుకోవడానికి గింజుకొని ఉంటుంది పై తాడు కంఠానికి బిగిసి చనిపోయింది ఏది నువ్వు అలా గింజుకో కామిని ఆ రోజు ఎలా చనిపోయిందో ఈరోజు నువ్వు అలాగే చనిపోతుంటే నేను చూడాలి అతని పైశాచికమైన కోరికకు చివ్వున తలెత్తి చూసింది మునపట్లాగానే నొప్పులు కురిపిస్తున్నాయి అతని కళ్ళు చేతిలో పేలటానికి సిద్ధంగా ఉన్న రివాల్వర్ తన వంక గురి చూస్తూ ఉంది తను కామినలా గింజుకుని చావకపోతే చంపడానికి రివాల్వర్ అవసరం లేదు అతని చూపులే చాలు కాల్చి బూడిద చేయటానికి ఆమెలా నటించి గింజుకోవటానికి నాకు చేత కాదండి ప్రాధాయపడుతూ అంది ఇన్నాళ్ళు ఏమీ తెలియని దానిని నటించి నన్ను మోసగించిన దానికంటే మించింది ఏమీ కాదు నటన కానీ కర్కశమైన లాంటి ఆ మాటలు ఆమె గుండెల్లో దిగబడ్డాయి ఏ క్షణమూ తనని నొప్పించకుండా ఎంతో ప్రేమార్థమైన మాటలతో పలకరించే భర్త నోటి నుంచి అంతటి పరుషమైన అక్షరాలు రావటం భరించలేకపోయింది జలజలమని కన్నీళ్లు కారుస్తున్న కళ్ళని గట్టిగా మూసుకుంది ఆమె పెనుగులాడ సాగింది కామినలా కాదు తనని చుట్టిన తాడే యమపాసమై తన ప్రాణాలు తీయటం కోసం ఏ భర్త కోసం జన్మంతా కాచి ఉందో ఆ భర్త అనురాగం లేనప్పుడు తను బ్రతకాల్సిన అవసరం లేదు బ్రతికిన ఆ బ్రతుక్కి అర్థం లేదు సుగుణ పెనుగులాడుతోంది తను చావటానికి ఇంతకు మించిన అవకాశం లేదని అందుకోసమేనన్నట్టు భయంకరంగా పెనుగులాడసాగింది సున్నితమైన ఆమె శరీరాన్ని గరికైన తాడు ఓరుసుకుంటుంటే ఆ రాపిడికి చర్మం చిట్లీ రక్తం కారసాగింది అయినా ఆమె పెనుగులాడటం మానలేదు కళ్ళు తెరవలేదు శరీరానికి శోష వచ్చి తలవాల్చేసింది నుదుటి మీద అతి చల్లని మధురమైన మలయమారుతో లాంటి స్పర్శ తగిలేసరికి పోతున్న ప్రాణాలు వెనక్కి వచ్చినట్లు కళ్ళు తెరిచింది సుగుణ ఎదురుగా తన భర్తే ముదుటి మీద చేయి వేశాడు కాఠిన్యం లేదు ఎప్పట్లాగే ఆర్ద్రంగా ఉన్నాయి అతని కళ్ళు జీరపోయిన గొంతుతో ఏమండి అంది మురళీకృష్ణ మాట్లాడకుండా ఆమె కట్లు విప్పి సుగుణ ఇలా గింజుకుని కామిని చావలేదు కామినే కాదు ఇంకెవ్వరూ కూడా ఈ తాళ్ళతో పెనుగులాడి చనిపోయే అవకాశమే లేదు నువ్వు కదులుతున్నప్పుడు గమనించాను ఎంత పెనుగులాడినా కట్లు వదులవుతున్నాయే తప్ప బిగుసుకునే అవకాశమే లేదు ఇంకో వ్యక్తి కావాలని పైకి లాగి గొంతుకు బిగిస్తే తప్ప అలా జరగదు ఆ రోజు నువ్వు కామినని కట్టిపడేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చే లోపల ఇంకెవరో వచ్చి తెలివిగా కామినని చంపి నేరం నీ మీదకి నెట్టారు హత్య చేసింది నువ్వు కాదు నిశ్చయంగా అన్నాడు నమ్మలేనట్టు ఆనందంతో ఆమె కళ్ళు రెపరెపలాడాయి రాజహంసలు ఆమె మనసులో పరుగులు తీశాయి లోయ నిండా పరిచిన వెన్నెల రే అంచున పాడే కోయిల కలిసి నైరుతి పవనాన్ని మారుతి వేగాన్ని వేకువ రాగాన్ని కలగలుపుకొని పాడే బృందగాన గమనం ఆమె చెవులకు సోకింది నిజంగాన నేను అంతకిని కాన ఏమండి అంటూ గుండెల మీద వాలిపోతున్న ఆమెను గాఢంగా కౌగులించుకున్నాడు మురళీకృష్ణ నో నెవర్ నా సుగుణ ఎన్నడూ హంతకురాలు కాదు కానేరదు ఐ నో ఇట్ అయితే ఆమెను ఎవరు చంపి ఉంటారు భరతం భుజం మీద తలవాల్చి ఉన్న కామెని ఆలోచనలు సుగుణను వదిలిపెట్టలేదు భరత భుజం మీదగా తన కళ్ళకు ఎదురుగా ఉన్న గోడవంక చూస్తూ ఏమండి ఈ గోడ మీద అక్కడక్కడ కొత్తగా సున్నం వేసి మళ్ళీ మసిబూసినట్టుందండి అంది మురళీకృష్ణ వెనక్కి తిరిగి లాంతర పైకెత్తి ఆ గోడవంక పరీక్షగా చూశాడు బొగ్గు మొక్కలు మామిడి జీడి పెన్సిల్ ముక్కలతో రకరకాల పేర్లు అడ్రస్లు అక్కడక్కడ వాక్యాలు రాసి ఉన్న గెస్ట్ హౌస్ గోడలకి సున్నం వేసి చాలా ఏళ్ళైంది అలాంటి ఆ గోడ మీద అరచేతి వెడల్పున అక్కడక్కడ కొత్త సున్నం పోసి తిరిగి ఆ భాగాల మీద పాత రంగులు కలిసిపోయేలా కనిపించాలని నల్లటి మసుపూసే ప్రయత్నం చేశారు ఎవరో తను పొడిగాటి బొటనవేలు వేలు గోరుతో కొద్దిగా వేసిన ఆ సున్నం భాగాలని గోకగా బయటపడ్డ వింతనీ స్థానువై చూశాడు మురళీకృష్ణ రక్తంతో పడ్డ అరచేతి ముద్రలవి అనుమానం వచ్చిన మిగిలిన ప్రతి చోట గోకాడు మురళీకృష్ణ ముద్దగా బొట్లు చుక్కలుగా కొన్ని చోట్ల రక్తపు మరకలు బయటపడ్డాయి ఏమిటండి ఇదంతా నివ్వరపోతూ అడిగింది సుగుణ అరచేతి ముద్రలు రక్తపు మరక వంక పరీక్షగా చూస్తూ మురళీకృష్ణ చావబోయే ముందు ప్రాణం కోసం పెనిగిలాడినట్లుంది కామని ఆమెతో పోరాడిన వ్యక్తి చేతులే ఈ గోడ మీద పడ్డాయి అన్నాడు కుర్చీ ఆనించిన స్తంభం చెక్కతో చేయబడింది బాగా పాతబడి ఉండటం వల్ల చాలా చోట్ల పెచ్చులు లేచి పురుగులు తిని చిల్లులు పడి ఉన్నాయి మురళీకృష్ణ దీపం వెలుగులో ఆ స్తంభాన్ని పరీక్షగా చూస్తుంటే కొయ్య స్తంభం సందుల మధ్య ఇరుక్కుపోయిన రెండు మూడు వెంట్రుకలు కొన్ని దారపోగులు పోగులు కంటపడ్డాయి ఒక వెంట్రుకను జాగ్రత్తగా పరిశీలిస్తూ కామినది బాబ్డిహేరా అని అడిగాడు అవును ఎలా కనిపెట్టారు ఈ వెంట్రుకలు మరీ పొడుగ్గా లేవు అందుకని ఉండొచ్చు నేనేమో అనుకున్నాను తర్వాత తన రోజు కట్టుకున్నది ఎర్ర రంగు చే చీరైనా అవును దానికి పచ్చ పౌడర్ కూడా ఉంది గుర్తు చేసుకుంటూ అంది కరకవలస వాటర్ ఫాల్స్ దగ్గర తను చూసిన శవం గుర్తుకు తెచ్చుకుంటూ అవును సరైందేనని నిర్ధారణ చేసుకున్నాడు ఆమె వయసు ఎంత ఉంటుంది ముప్పైకి పైగానే ఉండొచ్చు బలంగా ఉండేదా అవును ఆమెతో పోరాడడం నా వల్ల కాలేదు కానీ చూడటానికి చాలా సన్నంగా నాచుక్గా ఉండేది చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిన మురళీకృష్ణ చివరికన్నాడు నువ్వు ఆ రోజు బయటికి వెళ్ళిన వెంటనే హంతకుడు లోపలికి వచ్చి ఆమె మీద పడి చంపి ఉంటాడు అలా అయితే రక్తం ఎలా గోడ మీద పడుతుంది హంతకుడు కానీ కట్లు విప్పి ఉంటాడేమో ఆ మాట లాజికల్గా అనిపించలేదు సుగుణకి చంపాలనుకున్న వాళ్ళు వెంటనే ఆ పని చేయకుండా కట్లు విప్పి తీరిగ్గా పోరాడి ఆ తర్వాత ఎందుకు చంపుతారు మురళీకృష్ణ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఇంకోలా జరగడానికి కూడా అవకాశం ఉంది మొదట హంతకుడు ఆమె కట్లు విప్పి ఆమె ఆమెను శారీరకంగా అనుభవించి ఆ తర్వాత చంపి ఉండొచ్చు నమ్మలేనట్లు తల అడ్డంగా ఊపింది సుగుణ ఆమెను చంపడమే ఉద్దేశమైతే ఆమెను శారీరకంగా అనుభవించాలని అనుకోడు లేక కోరికతోనూ వస్తే చంపే సాహసం చేయడు నిజానికి రెంటిల్లో దేనికి అవకాశం ఇచ్చే వ్యక్తి కాడు నాతో పోరాడి దెబ్బలు తినటం బాగా నీరసించిపోయి దేనికి ప్రతిఘటించలేకపోతే చెప్పలేను ఓకే మొత్తం మీద ఒక వ్యక్తి కానీ ఇద్దరు కానీ లేక ముగ్గురు కానీ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది సుగుణ నువ్వు ఇక్కడి నుంచి మాలి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చావంటే మీ ఇద్దరికి మాత్రమే కామిని హత్య సంగతి తెలుసు కదూ అన్నాడు కాదు ఇంకో ఇద్దరికి కూడా తెలుసు ఒకరు హరిబంధు కామినికి క్యారియర్ తీసుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత వచ్చాడు అప్పటికే హత్య జరిగిపోయింది నేను మాలీ రావటం చూసి భయపడిపోయి ఈ ఇంటి ముందు గుబురు చెట్లలో దాక్కున్నాడు ఇది తెలిసిన ఇంకో వ్యక్తి జగన్నాథం మావయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి అంతా తెలుసుకున్నాడు అంటే నీతో కలిసి మొత్తం నలుగురికి తెలుసు అన్నమాట అవును ఇప్పుడు నువ్వు హత్య చేయలేదన్న సంగతి ఆ ముగ్గురులో ఎవ్వరికీ తెలియనివ్వకు ముఖ్యంగా నువ్వు గింజ కూడా నానని జగన్నాథానికి అంతేనంటావు జెంటిల్మెన్ హఠాత్తుగా తలుపు వెనక చీకట్లోంచి బయటకు వచ్చిన జగన్నాథాన్ని చూసి ఇద్దరు షాక్ అయ్యారు డోంట్ వర్రీ డియర్ జెంటిల్మెన్ అంతా నేను విన్నాను నువ్వు హంతకుడిని పట్టుకోవడానికి సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తానే తప్ప అపకారం చేయను ప్రామిస్ గాలికొండ ఆంజనేయ స్వామి మీద ఒట్టు ఇక చేసేది లేక ఆల్ రైట్ అన్నాడు మురళీకృష్ణ అయితే మనం ఇప్పుడేం చేయాలి సుగుణ అడిగింది మొదట మీరిద్దరూ ఇంటికెళ్ళి నా గదిలో సూట్ కేసులో ఉన్న కెమెరా తీసుకురండి ఈ రక్తం మరకల్ని వెంటనే ఫోటో తీయాలి సుగుణ జగన్నాథం ఇంటివైపు పరిగెత్తారు మురళీకృష్ణ హరికేనలాంధ్ర చేతిలోకి తీసుకొని ఆ హాలు నలుమూలలా ప్రతి అడుగు పరిశోధించసాగాడు ఒకచోట గోడ వారగా ఎలుక కన్నం కనిపించింది జాగ్రత్తగా గమనిస్తూ చూశాడు మురళీకృష్ణ కన్నం ప్రక్కన ఎలుక భూమి నుంచి తోడిన మట్టి కుప్పగా పడి ఉంది ఆ మట్టి రంగురంగులతో ఉండటంతో మరింత జాగ్రత్తగా చూశాడు ఆ మట్టిలో తుక్కుతుక్కైన ఎర్రటి దారపోగులు ఉన్నాయి అంటే రక్తపు మరకలైన బట్టల్ని ఈ ఎలుక కన్నం లోపల దూర్చి దానిపైన మట్టి పోయే పోయటం ఆ తర్వాత ఎలుక యథాప్రకారం ఆ మట్టిని గుడ్డని తుక్కుతుక్కుగా కొరికి అవతల పరేయటం జరిగిందని మురళీకృష్ణకి అర్థమైంది దీక్షగా తల వంచి చూస్తున్న మురళీకృష్ణకి బయట మువ్వల శబ్దం వినిపించింది ఒక్క అంగలో పైకి లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తల అవతల పెట్టి చూశాడు ఒక నిమిషం అలాగే నిలబడ్డాడు నిశ్శబ్దం అంతలో తెరిచిన కిటికీలోంచి తెల్లటి పొగ మబ్బు తునకల్లాగా లోపలికి వస్తోంది చూస్తుండగానే ఆ గదంతా ఆ పొగతో నిండిపోయింది ఆ పొగ ఘాటుకి మురళీకృష్ణ కళ్ళలో నీళ్ళు వచ్చాయి విపరీతంగా దగ్గుతూ బయటపడడానికి ప్రయత్నం చేశాడు కానీ ఈ లోపు తలుపునెవరో లాగినట్టు చప్పును మూసుకుంది ఊపిరి పేల్చలేక ఉక్కిరి బిక్కిరవుతూ కింద పడిపోయాడు మురళీకృష్ణ మరుక్షణం కాళ్ళు లోపలికి రావటం అదే క్షణంలో కిటికీలు వాటంతటవే మూసుకోవటం జరిగాయి చాలా పవర్ఫుల్ స్మోక్ బాంబు ప్రయోగించటం వల్ల పుట్టిన పొగలో ఎవరైనా పది నిమిషాలు గడిపితే ప్రాణం విడవటం ఖాయం చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా కొట్టుకులాడుతున్న మురళీకృష్ణకి స్పృహ తప్పే సమయంలో కిటికీలు మరలా తెరవబడటం పొగంతా బయటకు పోవటం జరిగిపోయింది రెండు నిమిషాలు అవస్థపడి శరీరాన్ని కంట్రోల్కి తెచ్చుకొని పరుగును గుమ్మం దగ్గరికి వెళ్ళి చూశాడు మవ్వల శబ్దం మళ్ళీ ఒక్కమారు వినిపించసాగింది మురళీకృష్ణకి ఇంతకు ఆ వ్యక్తి స్మోక్ బాంబు వేసి లోపల ఏం చేశాడో చూద్దామని లాంతర చేతిలోకి తీసుకొని చూసిన మురళీకృష్ణకు గోడ మీద నెత్తి మార్కలు కనిపించలేదు ఇనపరేఖతో గోకి పైన పూసిన సున్నం తడితడిగా చేతికి తగులుతోంది ఎలుకల కన్నం వైపు పరిగెత్తుకెళ్ళి చూస్తే అక్కడ అదే పరిస్థితి కన్నం పక్కనున్న మట్టి లేదు అసలు కన్నమే లేదు దాని మీద సిమెంటు ఇసర కలిపిన ముద్ద పూయబడి ఉంది పరిస్థితి చేయి దాటిపోతున్నట్టు అనిపించింది మురళీకృష్ణకి ఇక ఆలస్యం చేయకూడదనుకుంటూ గుమ్మం దాటి చీకట్లోకి దూకాడు దూరంగా వినిపిస్తున్న అడుగుల చప్పుడిని మొవ్వల శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఆ చీకటిలోనే మళ్ళీ పొదలు చిన్న చిన్న బండరాళ్ళు ఎత్తుపళ్ళాలు దాటుకుంటూ దేన్ని లక్ష్య పెట్టకుండా ముందు వినిపించే శబ్దాన్ని లక్ష్యంగా చేసుకుని మెరుపు వేగంతో పరుగులు తీస్తున్న మురళీకృష్ణ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి ముందు చప్పుడు ఏమీ వినిపించకపోవడంతో ఆగిపోయాడు ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి వినసాగాడు రెండు నిమిషాల తర్వాత ఎదురుగా ఏపుగా పెరిగిన వలసిపూల బాట నుండి కంచుమొవ్వల శబ్దం వినిపించింది నెమ్మదిగా శబ్దం లేకుండా జేబులోంచి రివాల్వర్ తీసి మొవ్వల శబ్దం వినిపించిన వైపు చీకటి చీల్చుకుంటూ నిశితంగా చూడసాగాడు ఆగి ఆగి వీస్తున్న గాలితెరలతో పాటు వినిపిస్తోంది మొవ్వల సవడి అంటే హంతకుడు గాలి వీస్తున్నప్పుడు మాత్రమే కదులుతూ అంచెలంచెలుగా ప్రయాణిస్తున్నాడు అన్నమాట తను అదే రకంగా తన మూమెంట్ శబ్దం చెయ్యని పద్ధతిలో అడుగులు వేసాగాడు కాసేపటికి పకడ్బందీగా ముందుకు వెళుతున్న హంతకుడు మురళీకృష్ణ ఇద్దరు ముప్పై ఆరో నెంబరు టర్నెల్ దగ్గరకు వచ్చారు నాలుగు వందల అడుగుల మేర కొండ తొలచి ఏర్పరిచిన టర్నెల్ అది ఫ్రిడ్జ్ లోపల కోల్డ్ టెంపరేచర్ కంటే చల్లగా ఉంది ఆ టన్నెల్ లోపల కటిక నిశ్శబ్దం పట్టాల మధ్య నుండే వుడెన్ స్లీపర్ల మీద జాగ్రత్తగా అడుగులేస్తూ మధ్య భాగంలోకి వచ్చేసరికి వెనక వైపు నుండి గడగడమంటున్న ట్రాలీ శబ్దం అనిపించింది ఒక్క ఉదిరిన పక్కకు జంప్ చేశాడు కానీ కళ్ళం వేసినట్టు ఆగిన ట్రాలీలోంచి యువతలకు దూకిన ముగ్గురు వ్యక్తులు ఒకేమారు తన మీద పట్టడంతో వుడెన్ స్లీపర్ల మీద వెళ్ళి గల పడిపోయాడు మురళీకృష్ణ ఆ ముగ్గురు వ్యక్తులు అతని కాళ్ళభాగం దగ్గర వరుసగా నిలబడి ఉన్నారు వాళ్ళు ఆ ప్రాంతంలో ఇటుకల పండగ జరిగే నెలలో వన్యమృగాల్ని వేటాడటానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు చేసుకునే అలంకరణతో ఉన్నారు ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే సర్రను జారిపోయే నల్లటి రంగు శిరస్సు నుంచి పాదాల వరకు పూసుకొని దానిపైన రకరకాల రంగులు అద్దుకున్నారు గోచిల్ తప్ప ఒంటి మీద ఇంకే రకమైన బట్టలు లేవు ముఖాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా అడవి జంతువుల కపాలం ముందు భాగాల్ని మాస్క్లా పెట్టుకున్నారు కాళ్ళకి దండలు దండలున్నాయి భయభ్రాంతితో అమాయకంగా చూస్తున్న మురళీకృష్ణ రొమ్ముల మీద ఆ వ్యక్తులు తమ చేతిలోని త్రిశూలాలు పైకెత్తి కసుక్కును దించబోయారు మెరుపుల క్షణంలో పక్కకు దొరికిన మురళీకృష్ణ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు ఆ శబ్దానికి అడవంతా భీకరంగా ధ్వనించింది ఒక్క ఊపుతో ఆ ముగ్గురు ముందుకు పరిగెత్తారు స్ప్రింగ్లా లేచిన మురళీకృష్ణ చేతిలో రివాల్వర్తో వాడు వెంటబడ్డాడు కొంత దూరం వెళ్ళాక రైలుబాటు పక్కనే లోయలోకి వెళ్ళటానికి ఉన్న చిన్న కంకలదారిలోకి దిగి జారి దొరి క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురు అది గమనించిన అతను తిన్నగా ముప్పై ఆరో నెంబర్ టన్నెల్లోకి పరిగెత్తుకుంటూ అలా కొంత దూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటు వెళ్ళారో అర్థం కాక అటు ఇటు తచ్చాడుతుండగా రింగాకారంలో ఉండి గుప్పెడికి సరిపోయే చుట్టుకొలతతో ఉన్న తాడొకటి మెరుపు వేగంతో అతని మెడలో పడటం అతను విడదీసుకునే ప్రయత్నం చేసే లోపే అది బిగుసుకుపోవటం క్షణాల్లో జరిగాయి ఊపిరాడక గిలగల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫామ్ నింపిన తెల్లని సిల్క్ గుడ్డ మెత్తగా అద్దపడంతో క్షణాల్లో స్పృహ తప్పి పట్టాల మీద క్రాస్గా పడిపోయాడు అవుటర్ సిగ్నల్లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగడంతో ముగ్గురు అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోయారు కాసేపటికి అతను పడున్న పట్టాల మీదుగా యాభై లోడు వేగంలో బిగించిన పొడిగాటి గూడ్స్ ట్రైను శరవేగంగా వస్తుంది పడి ఉన్న అతనిలో చలనం లేదు బాగా దగ్గరికి వచ్చేసిన ట్రైను మురళీకృష్ణని ముక్కలు ముక్కలుగా చీల్చుకుపోవడానికి పదిహేను అడుగుల దూరం మాత్రమే ఉంది అతనికి క్లోరోఫామ్ మత్తు వదలటానికి ఇంకా రెండు గంటల సమయం పడుతుంది మనది ఏం ప్రాంతం వరంగల్ దగ్గర సార్ ఆ ఉదయం నైజాం ప్రాంతం నుంచి వచ్చిన టూరిస్టుల్ని గైడ్ చేస్తూ వివరాలు అడుగుతున్నాడు జగన్నాథం వాళ్ళలో ఉన్న అందమైన అమ్మాయిలు అబ్బాయిలు అతన్ని భరిస్తూనే సమాధానాలు ఇస్తున్నారు ఓహో నైజాం అన్నమాట మీది రజకార్ మూమెంట్లో కొన్నాళ్ళు అక్కడే ఉన్నాలే అని జగన్నాథం ఇచ్చిన జవాబుకి షాక్ అయిన ఓ కుర్రోడు అయితే నేను చంపలేదా సార్ అని అడిగేసరికి వెర్రి కోపం వచ్చింది అయినా సర్దుకొని వెర్రి ఒకటి నవ్వేసి శుభానల్లా అని ఓ కవిమిత్రుడు ఉండేవాడు వాడి షేర్వాణి వేసుకుని గడ్డం పెంచుకొని వచ్చేశాను అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ సర్లే వినండి కులాబీ బ్రిడ్జి కొరాపూడి దగ్గర నుంచి ఈ ఈ డీపీకే లైన్ మొత్తం మీద చాలా పొడవైన బ్రిడ్జ్ అయ్యా అని నాస్టాప్తా చెప్పుకుపోతుంటే మధ్యలో అడ్డుకున్న వాళ్ళలో కుర్రాడు సార్ డీబీకే అంటే డిఎంకే లెక్క ఏదైనా పార్టీనా అన్నాడు వాడిని లాగి గోవ మీద కొడదామనిపించి కండలు తిరిగి నా కుర్రాడ విగ్రహం చూసి ఇంకోసారి నిగ్రహించుకుంటూ జవాబిచ్చాడు నీ బొంద డీబీకే అంటే దండకారుణ్య బలంగీర్ కిరుబూర్ అని అంటే దండకారుణ్యం అంటే రాముడు సీతమ్మరు గట్ల వచ్చిండ్రే ఇక్కడికి అదేనా సార్ అప్పుడు సిగ్రీవుడు నీ ఫ్రెండ్ కలిసింది ఇక్కడే అరే ఏం సాబ్ నన్ను కోతులతో పోలుస్తున్నావు ధమా ఖరాబ్ అయిందా లేకపోతే ఏంటయ్యా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడికి ఎన్టీ రామారావు బి సరోజాదేవి వచ్చారంటావు వినండి ఈ బ్రిడ్జ్ ప్లానింగు ఇంజనీరు రాజులు రెడ్డి గారికి గోల్డ్ మెడల్ ఇచ్చింది రైల్వే బోర్డు మరి నీకేమిచ్చింది సార్ నాకు గోల్డ్ మెడల్ కాదు కానీ మెడలో ఉంచి ఈ పట్టాలు నేనెత్త మీద పెట్టింది అదేం సార్ మాటి మాటికి సీరియస్ అవుతావు అవ్వక నీ వ్యధావ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వమంటావా నోరు మూసుకొని వినండి ఆ కుప్పవలస వలస నెర్లి నెర్లీ మల్లిగూర గోర్జ్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఫెలాస్ అంటే కేరళ నుంచి వచ్చిన చాలామంది పనివాళ్ళు చచ్చిపోయారయ్యా మరి మన తెలుగు వాళ్ళు ఎందుకు చావలేదు సార్ ఏం తోచక అది కాదు సాబ్ నోరు ముయ్యండి అరే ఏం సాబ్ జరా సమజయ్యేట్టు చెప్పరాదు ఏం సమజయ్యా అని పిండాకుడు చెప్పేది విను విసుగొస్తోంది మాటి మాటికి జగన్నాథం వాళ్ళ కసురుతుంటే వాళ్ళలో వినీలా అనే ఓ అమ్మాయి అలిగి అయితే మాకేం చెప్పక్కర్లేదు మేము పోతాం అంది గిరుకు నా పిల్లకే తిరిగిన జగన్నాథం అదేమిటి మళ్ళీ తిక్క నీ పేరేమిటి అన్నాడు ఈ నీల ఈ నీల ఈ ఏమిటి బ్యాడ్ ప్రనౌన్సేషన్ వినీల అనాలి అంటూ ఆ అమ్మాయి మీదకొచ్చేసరికి నల్లగా ఎత్తుగా వినీల పక్కనే ఉన్న ఇంకో కుర్రాడికి పిచ్చి కోపం వచ్చి ఇదిగో జగన్నాథం సార్ మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం నడిమిట్లా నీకేం వస్తుంది అని రెచ్చిపోయాడు వెనక తగ్గిన జగన్నాథం చలాకి చెలాయికిగా ఉంది కదా అని తమాషా చేసే అన్నాడు మా తెలంగాణ వాళ్ళ సంగతి నీకు తెలవదు తలకాయి తిరిగిందంటే బొక్కలు చూర చేస్తామన్నాడు ఆ పోరికి నేను బాడీగార్డుని ఎవరనుకుంటున్నావు సుల్తాన్పూర్ దివాన్ సాబ్ బిడ్డ ఈమె అయితే తమరాయన రక్షణ మంత్ర ఏం లేదు ఫేస్ చూస్తే రాత్రి ముప్పై ఆరో టన్న ఇన్సిడెంట్ కన్నా భయంగా ఉందే అని జగన్నాథం కొత్త ట్విస్ట్ యాడ్ చేయడంతో అంతా అతని చుట్టూ గుంగుడి ఏమైంది ఏమైంది సార్ అక్కడ అన్నారు సిగరెట్ అంటించిన జగన్నాథం తా అన్నాడు ఉదాహరణ చూశానులే చెబితే జోడుచుకుంటారు అరే సా గిసువంటివి మస్తు గిన్నాం జర చెప్పరాదు ఏమైందో విసుకున్న రక్షణ మంత్రి అలా అనడంతో జగన్నాథం ముఖంలో జీవకళ మాయమై వింతైన సీరియస్నెస్తో నిండిపోయింది గొంతు కూడా మారిపోయింది ఇక ప్రారంభించాడు రాత్రి నైట్ టైము పట్టాల మించి రైలు వస్తుంది అదే పట్టాల మీద స్పృహ తప్పి పడిపోయాడు మనిషి ఏం తప్పిండు అందు వినీల నెల ఎహె స్పృహ అంటుంటే జగన్నాథం ఓహో గదా తర్వాత ఏమైంది అందు వినీల అదే సరే రైలు బలమైందా మనిషి బలమైన వాడా రైలే అప్పుడు బలగంగల రైలు బలం లేని మనిషి మీదెక్కితే వాడేమవుతాడు ఇంకేమవుతాడు కథమే చచ్చిపోయిందా పదండి ఆ టన్నల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈడనే చెప్పరాదు ఆడికెందుకు అక్కడికి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నాకు తృప్తి ఉండదు చలో చలో ఇంతకే ఆ మనిషి ఉన్నాడా పోయిండా కనీసం అదన్నా చెప్పరాదు అదే మరి నా స్పెషాలిటీ క్షణ క్షణం టెన్షను సస్పెన్సు మిగతా కథ రైలు పట్టాలపై చూడండి నీ అమ్మ గైడ్ కాదు కానీ దమ ఖరాబ్ చేస్తుండు గదరా బాయి అని విసుక్కుంటూ ముప్పై ఆరు టన్నెల వైపుకి వెళ్తున్న జగన్నాథాన్ని ఫాలో అయ్యిందా నైజాం బృందం చుట్టూ ఉన్న పచ్చని కొండల మీద ఒలిసిపూల పంటలు ఎండకి బంగారం పండే తోటల్లో మెరుస్తున్నాయి మబ్బులు బద్ధకంగా శిఖరాలను తాగుతూ కదులుతున్నాయి లోయల్లోనూ కొండ గిరిజనులు పాడుతున్న జానపద గీతాలు ముక్కలు ముక్కలుగా వినిపిస్తున్నాయి టూరిస్టులు ఆ అందాలని ఫోటోలు తీసుకుంటున్నారు బైనాక్యులర్స్తో చూసుకుంటున్నారు ముప్పై ఆరో నెంబర్ టన్నుల వైపు ప్రయాణం చక్కచకగా సాగుతోంది ఇందాక సరదాగా పుట్టిన టెన్షన్ క్షణాల్లో వృక్షం అంత కావటంతో అసలు రైలు బరువు ఎంత ఉంటుంది సార్ అని అడిగింది వినీల ఈ లైన్లో నడిచే ట్రైన్ వేయిటా నువ్వు అడిగేది అవును మామూలు రైలు కంటే ఎక్కువే ఉంటుంది ఒక్క వ్యాగన్ బరువు డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు టన్నులు అలాంటి యాభై ఆరు వేగన్లని ఇరవై ఐదు వేల ఎలక్ట్రిక్ పవర్ గల మూడు ఇంజన్లు లాగుతాయి మరి పట్టాల మీద పడున్న మనిషి మీదకి అంత బరువుగల వేగన్లతో రైలు నడుస్తుంటే ఆపటం చాలా కష్టం కదా వినీల ప్రశ్న సరిగ్గా అదే సమయానికి జీలుగుకలు తెచ్చుకోవడానికని బాలకృష్ణ బాలకృష్ణరాజుపురానికి వెళ్తున్న సాల్మన్ చెవిలో పడింది ఠక్కున ఆగిపోయి జగన్నాథం ఏం చెబుతాడో విందామని పక్కనే పొదల మధ్య దాక్కుని చెవులు రిక్కించి వినసాగాడు సాల్మన్ రాజు కష్టం అని ఓరకనే అంటే సరిపోదు కష్టం ఉన్నారా అనాలి సడన్ బ్రేక్ వేస్తే రైలు పట్టాలు తప్పి యాక్సిడెంట్ అవుతుంది పోని మనిషి మనిషిలేస్తాడంటే అతనికి మత్తుమందు ఇవ్వబడింది మరి అయితే చివరికి ఏం జరిగింది సార్ కుర్రాళ్ళు అందరూ చుట్టూ చేరి అడుగుతున్నారు కానీ జగన్నాథం ఏం జరిగిందో చెప్పటం లేదు పొదల మాటను దాక్కుని వింటున్న సాల్మన్ రాజుకి జగన్నాథం మీద పడి పేక నులిమేద్దామా అన్నంత కోపం వస్తుంది ఫాలో అవుతున్న నైజాం బృందానికి తర్వాత ఏమైందో చెప్పటం లేదు జగన్నాథం చెంబుతో అటువైపుకు వచ్చిన మాలి ఏం చెబుతాడా అని చూస్తున్నాడు పొదల వెనక నుంచి ఏమీ చెప్పకుండానే ముందుకు కదిలిన జగన్నాథం ప్రవర్తన చూసిన మాలీకి మరో పొద వెనకనున్న సాల్మన్ రాజ్కి పిచ్చెక్కినట్టయింది రైలు పట్టాల మీద స్పృహ లేకుండా పడి ఉన్న మురళీకృష్ణని ఎవరు రక్షించారు హంతకుల్ని మురళీకృష్ణ పట్టుకున్నాడా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఆఖరి భాగంలో విందాం అంతదాకా సెలవు తప్పకుండా ఈ కథకి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ నమస్తే